పూజ, రా స్నాక్స్ తిందు గాని. నాకొద్దు. ఏ ఆకలిగా లేదు మమ్మీ. అదేంటి ఈ టైంకి ఏదో ఒకటి పెట్టమని గొడవ చేసేదానివి? నీకిష్టమని పాప్స్ తెప్పించాను. మాట్లాడవే. మమ్మీ నాకేం తినాలని లేదు, తాగాలని లేదు, నన్ను విసిగించకు. ఏమైందే నీకు, దయ్యం కాని పట్టిందా? అవును నాకు దయ్యమే పట్టింది. ఏంటి మమ్మీ నువ్వు అర్థం చేసుకోవు, నన్ను విసిగించకు అంటే? మమ్మీ నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు వద్దొద్దు. ఏ ఎందుకని? సునీత నువ్వు ఉండు. ఏంటి నాన్న, వాట్ హ్యాపెన్? డాడీ నేను ఎగ్జామ్స్ బాగానే రాశాను, నా క్లాస్ ఫస్ట్ వస్తుంది కదూ. ఓ అదా నీ బెంగ, క్లాస్ ఫస్ట్ కాకపోతే సెకండ్ రాని లేదా పాస్ మార్కులు తెచ్చుకో. మమ్మీ నీకు అర్థం కాదు ఊరుకో. ఏమ్మా ఎందుకు అలా ఉన్నావు? ఏమో డాడీ, నేను మాత్రం ఈసారి క్లాస్ ఫస్ట్ ఉంచి తీరాలి, అలా వస్తేనే క్లాస్ లీడర్ పోస్ట్ వస్తుంది. రాదని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే ఆ దయ్యం ఉందే దుర్గా, అది పరీక్షల్లో నాకన్నా బాగా రాసిందేమో అని నా డౌట్. అది కనుక ఫస్ట్ వస్తే క్లాస్ లీడర్ పోస్ట్ దానికే పోతుంది, మా బ్యాచ్ ముందు నా పరువు పోతుంది. అదా నీ బాధ, ప్రతి రాజమార్గానికి ఒక అడ్డదారు ఉంటుంది, అది నాకు మీ నాన్నగారికి బాగా తెలుసు. ఏమండి? అర్థమైంది, క్లాస్ లీడర్ పోస్ట్ మన పూజకు రావాలి అంతేగా? అదెంతసేపు? ఆ ఫస్ట్ క్లాస్ ర్యాంకులతో సంబంధం లేకుండా ఆ పోస్ట్ నీకే వస్తుంది. మీ నాన్నకు దేన్ని దేంతో కొట్టాలో బాగా తెలుసు, అందుకేగా ఇంత పెద్ద కాంట్రాక్టర్ అయింది. నువ్వే చూస్తావుగా. హలో, ఈజ్ ఇట్ హరిశ్చంద్ర ప్రసాద్? ఎస్, నేనండి మనోహర్ ని, పూజా ఫాదర్ ని. సార్ ఏంటి ఇంత సడన్ గా? అవసరాలు అనుకోకుండానే కదా వచ్చేది. అవసరమా మాతోనా? మీరు పెద్దవాళ్ళు, మాలాంటి వాళ్లతో. పెద్ద విషయం కాదనుకోండి, చాలా చిన్నది. అసలు అడగాలంటేనే నాకు చాలా చిన్నతనంగా ఉంది. అయ్యో ఎంత మాట, మీలాంటి వాళ్ళు అడగాలనుకోవడమే మా అదృష్టం. అడగండి సార్. ఏం లేదు, అదేదో మీ స్కూల్లో క్లాస్ లీడర్ ఎలక్షన్స్ ఏవో జరిగాయటగా. అవును, 8th స్టాండర్డ్ లో ఆ పాప ఎవరో గెలిచి మళ్ళీ వద్దనుకుందటగా. అవును దుర్గా, ఈసారి క్లాస్ ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళే లీడర్ అని మా టీచర్ చెప్పాడట. ఇక్కడికే వస్తున్నాను సార్, మా పూజ క్లాస్ లీడర్ కావాలనుకుంటుంది. అయితే క్లాస్ ఫస్ట్ వస్తే సరిపోతుంది. నిజమే అనుకోండి, మా పూజ బ్రిలియంట్ స్టూడెంటే, ఆ సంగతి మీకు తెలుసు. ఇక ప్రాబ్లం ఏముంది? కాకుంటే మా పూజ టెన్షన్ వల్ల ఎగ్జామ్స్ సరిగా అటెంప్ట్ చేసినట్లేదు, అందుకని. అందుకని క్లాస్ ఫస్ట్ రావాలనే కండిషన్ తీసేసి ఆ లీడర్షిప్ మా పూజకి ఇస్తారని మీరు ఇస్తారనుకోండి. సారీ సార్. ఎక్స్ట్రీమ్లీ సారీ. మా హై స్కూల్కి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, మేనేజ్మెంట్ ఒక్కసారి అనుకుంటే వాటినే ఫాలో అవుతాం. అది కాదండి, క్షమించండి, ఈసారి క్లాస్ ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళే క్లాస్ లీడర్. ఓ ఐసి, అన్నట్టు మీ హై స్కూల్కి ఏదో 25,000 డొనేషన్ కావాలన్నట్టున్నారు? మా పూజను క్లాస్ లీడర్గా సెలెక్ట్ చేస్తే? క్షమించండి, మీరు 100,000 రూపాయలు ఇచ్చినా అది జరిగే పని కాదు. సారీ, మీ పూజని క్లాస్ ఫస్ట్ తెచ్చుకోమనండి, అప్పుడు ఏ డొనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే, గుడ్ నైట్ సార్. హరిచంద్ర ప్రసాద్ గారు, ఏమైంది డాడీ? సారీ పూజ. అవన్నీ వదిలేయండి డాడ్, నేను బాగానే రాశాను, క్లాస్ ఫస్ట్ నేనే వస్తాను, లీడర్ కూడా నేనే అవుతాను. అలా కాలేదనుకో, ఆ దుర్గం దింపి లీడర్గా నిన్నెలా ఇరికించాలో తర్వాత ప్లాన్ చేద్దాం. ఏమంటారండి? ఇది మన ప్రెస్టేజ్ క్వశ్చన్, డోంట్ వరీ పూజ. హై స్కూల్, హై స్కూల్.